బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. జరిగి తీరేది ఏమిటా? జరిగి తీరేది, ఆ జరిగి తీరే దాని గురించి నీకేం తెలుసు? తట్టేటటువంటి విపత్తును సమూదు ఆదు జనులు ధిక్కరించారు. పర్యవసానంగా సమూదు వారు అత్యంత భయంకరమైన కేక ద్వారా అంతమొందించబడ్డారు. ఆదు వారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడ్డారు. వాటిని అల్లాహ్ వారిపై నిరంతరం 7 రాత్రులు 8 పగళ్లు విధించాడు. నీవు గనక అక్కడ ఉండి ఉంటే వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దుల వలె నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి. మరి వారిలో ఎవడైనా మిగిలి ఉన్నట్లు నీకు కనిపిస్తున్నాడా? ఫిరౌను, అతనికి పూర్వం గతించిన వారు, తలక్రిందులుగా చేయబడిన పట్టణాల వారు కూడా పాపాలకు ఒడిగట్టారు. వారు తమ ప్రభువు పంపిన ప్రవక్త లను ఎదిరించారు. అందువల్ల అల్లాహ్ వాళ్లను కూడా చాలా గట్టిగా పట్టుకున్నాడు. నీళ్ల ఉధృతి పెరిగిపోయినప్పుడు మేము మిమ్మల్ని నావలోకి ఎక్కించాము. దీనిని మీకొక హితబోధగా జ్ఞాపికగా చేయటానికి విని జ్ఞాపకముంచుకునే చెవులు దీనిని ఎల్లకాలం జ్ఞాపకముంచుకునేందుకు ఈ విధంగా చేశాము. మరి శంఖం ఒకసారి పూరించబడినప్పుడు భూమిని పర్వతాలను ఎత్తి ఒకే ఒక దెబ్బకు తుత్తునియలుగా చేసి వేయబడినప్పుడు ఆ రోజు జరగవలసిన సంఘటన నిజంగానే జరుగుతుంది. అప్పుడు ఆకాశం రద్దలైపోతుంది. మరి ఆ రోజు అది పట్టు సడలిపోతుంది. దైవదూతలు దాని అంచులపై ఉంటారు. ఆ రోజు నీ ప్రభువు సింహాసనాన్ని ఎనమండుగురు దైవదూతలు తమపై ఎత్తుకుని ఉంటారు. ఆనాడు మీరందరూ దైవ సన్నిధిలో హాజరుపరచబడతారు. మీ రహస్యమేది దాగి ఉండదు. మరి ఎవరి కర్మల పత్రం అతని కుడి చేతికి ఇవ్వబడుతుందో అతనంటాడు, ఇదిగో నా కర్మల పత్రాన్ని చదవండి, నాకు నా లెక్క లభించనున్నదన్న గట్టి నమ్మకం నాకుండేది. మరి అతను మనసు మెచ్చిన భోగ జీవితం గడుపుతూ ఉంటాడు. ఉన్నతమైన స్వర్గవనంలో దాని పండ్లు అతి సమీపంలో వేలాడుతూ ఉంటాయి. గత కాలంలో మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి త్రాగండి అని వారితో అనబడుతుంది. ఇక ఎవరి కర్మల చిట్టా అతని ఎడమ చేతికి ఇవ్వబడుతుందో అతను ఇలా అంటాడు, అయ్యో నా కర్మల పత్రం నాకివ్వబడకుండా ఉంటే, నా లెక్కేమిటో నాకసలు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది. అయ్యో ఆ చావే నా వ్యవహారాన్ని తేల్చేసి ఉంటే బాగుండేదే. నా ధనం నాకేమాత్రం అక్కరకు రాలేదు, నా అధికారం కూడా నా నుండి చేజారిపోయిందే అని బాధపడతాడు. అప్పుడిలా ఆదేశించబడుతుంది, పట్టుకోండి వాణ్ణి, వాడికి మెడలో గుదిబండ వేయండి. మరి వాణ్ణి నరకంలోకి త్రోసివేయండి. మరి వాణ్ణి 70 మూరల పొడవు గల సంకెళ్లతో బిగించి కట్టండి. వాడు మహోన్నతుడైన అల్లాహ్ను విశ్వసించేవాడు కాదు. నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ప్రోత్సహించేవాడు కాదు. కాబట్టి ఈరోజు ఇక్కడ వీడి స్థితిపై సానుభూతి చూపే స్నేహితుడెవడూ లేడు. గాయాల కడుగు నీరు తప్ప మరొకటేది వీడికి ఆహారంగా లభించదు. దానిని పాపాత్ములు తప్ప వేరెవరూ తినరు. మరి మీరు చూచే వాటిపై నేను ప్రమాణం చేస్తున్నాను, ఇంకా మీరు చూడలేని వాటిపై కూడా. నిశ్చయంగా ఇది ఈ ఖురాన్ గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన దైవ వాక్కు. ఏ కవి పుంగవుడో పలికిన మాట కానే కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ. ఇది ఏ జ్యోతిష్యుని పలుకో అంతకన్నా కాదు. మీరు హితబోధను గ్రహించేది బహుస్వల్పం. నిజానికి సకల లోకాల ప్రభువు తరఫున అవతరించింది. ఒకవేళ ఇతను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గనక ఏదైనా విషయాన్ని కల్పించి మాకు ఆపాదించి ఉంటే మేమితని కుడి చేయిని పట్టుకుని ఉండేవారం. మరి ఇతని కంఠనాళాన్ని కోసివేసేవారం. మరి మీలో ఎవరూ నన్ను ఈ పని చేయకుండా ఆపగలిగేవారు కాదు. నిశ్చయంగా ఈ ఖురాన్ అల్లాహ్ పట్ల భయభక్తులు గలవారికి హితబోధిని. మీలో కొందరు ధిక్కరించేవారున్నారని మాకు బాగా తెలుసు. నిశ్చయంగా ఇది ఈ ధిక్కార వైఖరి అవిశ్వాసులను బాధపడేలా చేస్తుంది. నిశ్చయంగా ఇది తిరుగులేని సత్యం. కనుక ఓ ప్రవక్త, నీవు మహోన్నతుడైన నీ ప్రభువు నామం పవిత్రతను కొనియాడు.